అతన్ని హెల్త్ సెక్రటరీగా పెట్టుకున్నారు. హెల్త్ సెక్రటరీ చిన్న విషయం కాదు. నాకు నేను ఎక్కడంటే ఇది మామూలుగా ఎవడో నాలాంటి వాడు మాట్లాడితే వీడికి అనుభవం లేదండి అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు స్టేచర్ ఉన్నటువంటి మనిషి ఒక్క ఎలక్షన్లో ఎందుకు ఇంత ప్యానిక్ అయిపోతున్నారు? ఇప్పుడు మీరు చేస్తున్న గొడవ కూడా ఏంటి, ఆ వివిప్యాడ్లో స్లిప్పులు లెక్కెట్టాలని. వివిప్యాడ్లో స్లిప్పులు 5 రోజుల్లో లెక్కెడతారు. తేడా వచ్చిందనుకోండి, ఒకటి ఖచ్చితంగా అప్పుడు వస్తుంది మిస్ ఇష్యూ. తేడా అనమాట, మీరు చెప్పినంత కరెక్ట్, ఈవీఎంలు తప్పు. మీరు చెప్పారా నేనేసిన ఓటే అవడకపడిందో తెలియదని? ఒక ముఖ్యమంత్రి అనవలసిన మాట ఏనండి అది? నేనేసిన ఓటే అవడకపడిందో తెలియదంటే, అంటే ఆయన ఓటు ఆయనకి తెలియదు కానీ 130 సీట్లు వచ్చేస్తాయని ఆయనకి తెలిసింది. ఇది ఎలా నాకు అర్థం అవుతుంది ఏంటంటే, ఎందుకు చంద్రబాబు నాయుడు స్థాయి వ్యక్తి ఇంత ప్యానిక్ అయిపోవాలి? ఎందుకు ఇంత వర్రీ అయిపోవాలి? కొంచెం ఉండండి, మీ పార్టీ ఉండే పార్టీ. మీరు ఎలక్షన్ ఓడిపోయినా తెలుగుదేశం ఏం క్లోజ్ అయిపోదు. ఇది ఎప్పటి నుంచో ఉంది పార్టీ. ఈ స్టేట్లో మీ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది. మీరు ఎందుకు ఒక లీడర్ అయి ఉండి, ఆ లీడర్ కూడా మీ పార్టీలో మీరు అన్డిస్ప్యూటెడ్ లీడరు, మీకు ఎవడో వ్యతిరేకం లేడు, మీ తర్వాత మీ కొడుకే బాగానే ఉంది పెట్టుకున్నారు, మీ పార్టీకి యాక్సెప్టెన్స్ అయింది, తప్పేం లేదు అది. ఎందుకు ఇలాగా ఇంత ప్యానిక్గా మీరు మాట్లాడవలసి వచ్చింది, మాట్లాడుతున్నారన్నది.